हाय फ्रेंड्स अंदर एला बहुनारा वेलकम टू माय चैनल इधी व्लॉग टू पुट्टपर्ति फ्रेंड्स तोटी नेन प्रस्तुतम इंकोक फ्रेंड इंटिकोच्चा सो चूडंडी मा फ्रेंड वाळ्ळ इल्लु एला उंदो तने स्वयंगा मुग्गुलेसी माकु वेलकम चेप्पिंदी चाला चाला बागा संतोषं वेसिंदी सो ई रोजंता ई विशेषालनी ई व्लॉग लो चूसेयालि मरि अंतकन्ना मुंदर మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి చూసారా మా ఫ్రెండ్ మణి సమంతక మణి ఇక్కడ వాళ్ళ హౌస్ కట్టుకున్నారండి సో ఆ విశేషాలు ఈ వీడియోలో చూసేద్దాం చూడండి ఎంత చక్కగా వేసిందో మా ఫ్రెండ్ సో ఆ ముగ్గును కూడా నేను షూట్ చేశాను చూపిద్దామని తన అన్నిట్లోనూ స్పెషల్ అండి తినేనండి సమంతక మణి ఇక్కడే వర్క్ చేస్తుంది తిను కూడా టీచర్ గవర్నమెంట్ టీచర్ చాలా చాలా మంచి మనిషి షీఈస్ వెరీ వెరీ నైస్ అండి మరి వాళ్ళ ఇల్లు చూసేద్దామండి ఫస్ట్ దేవుడి గది చూడండి ఎంత చక్కగా పెట్టుకుంది చిన్న ప్లేస్ అయినా చాలా చక్కగా నీట్గా చూడగానే చాలా ప్లెజెంట్గాను చాలా చాలా బాగా కట్టుకుందండి చాలా బాగుంది తను దేవుడి గది ఈ విధంగా అరేంజ్ చేసుకుంది మనము ఈ ఎలా చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి అది పెద్ద ప్లేస్ అయినా చిన్న ప్లేస్ అయినా మనం పెట్టుకునే విధానంలోనే ఉంటుంది సో మా ఫ్రెండ్ ఈ విధంగా పెట్టుకుందనమాట చూడండి అన్ని తను ఎలా చేసుకుంటోంది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది చూపించింది ఇంకా మీరు చూసేద్దరు కానీ ఇలా మేము చూస్తూ ఉంటే మీరైనా వీడియో తీసుకునేది నన్ను కూడా వీడియో తీయరా అని నాకు ఇంకొక ఫ్రెండ్ కమెంట్ చేసిందండి ఫ్రెండ్స్ అంటే ఎంతైనా సరదాగా ఉంటాం కదా ఏ వయసు వాళ్ళైనా సరే ఆ చిన్ననాటి జ్ఞాపకాలు ఆ చిన్న టైం ఆ టైంలో చేసిన అల్లర్లు ఇవి అవి తలుచుకుంటూ ఏ వయసు వచ్చినా సరే అవన్నీ గుర్తు చేసుకుని తెచ్చుకొని చాలా హ్యాపీగా స్పెండ్ చేసాము చూడండి ఒక దేవుడి గదికి తను ఈ విధంగా చేయించుకుంది ఇలాగా నీట్గాను తర్వాత వాళ్ళ అది చూడండి కిచెన్ అది చాలా చక్కగా అరేంజ్ చేసుకుంది తక్కువ ప్లేస్లో ఉన్నా కూడా చాలా నీట్గా చూడండి ఒక సిస్టమేటిక్గాను ఒక చాలా నీట్గాను అరేంజ్ చేసుకుంది సో షెల్ఫ్లు అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకుని అనుగుణంగా అంటే ఈజీగా తీసుకోవడానికి చక్కగాను సో తను మార్నింగ్ ఇక్కడ కుక్ చేసుకుని తను టీచింగ్ చేయడానికి వెళ్ళిపోతుందండి సో వాళ్ళ ఇల్లు ఇలా పెట్టుకుందండి బాగుంది కదా మరి ఈ హౌస్ అంతా మీకు ఎలా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో రాయాలి తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఇది మెయిన్ హాల్ అండి ఇంకా కిచెన్ చూసాం కదా సో ఇది మెయిన్ హాలు హాల్లో ఈ విధంగా పెట్టుకుంది చూసారు కదా మెయిన్ ఎంట్రన్స్కి వినాయకుడు ఆ తర్వాత అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు మా ఫ్రెండ్ పేరు సమంతకమణి అండి వాళ్ళ హౌస్ ఇది సో ఇంకా మేము మా ఫ్రెండ్స్ అంతా కలిస్తే ఇంకా ఓ అందరూ సంతోషంగా చాలా బాగా స్పెండ్ చేశాము సో మీ అందరికీ ఈ వీడియో చూపించాలనుకున్నాను ఎలా అరేంజ్ చేసుకుందో ఏం కబుర్లు చెప్పుకున్నాము అవన్నీ కూడా షేర్ చేద్దామని ఈరోజు ఈ స్పెషల్ వ్లాగ్ మీ అందరికీ చూపిస్తున్నానండి మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ అమ్మాయి ఫ్రెండ్ సో వాళ్ళు కూడా ఉన్నారు అక్కడే మా ఫ్రెండ్ ఈ విధంగా అరేంజ్ చేసుకుందండి ఇంకా ఇల్లు ఇంత నీట్గా పెట్టుకోవడమే కాదండి వీళ్ళు చక్కగా బయటకు వచ్చి చూస్తే ఆశ్చర్యపోతారు గార్డెనింగ్ ఎంత బాగా పెట్టుకుందంటే అంత బాగా పెట్టుకుంది పూల కోసం కానీ ఫ్రూట్స్ కోసం కానీ మనం బయటికి వెళ్ళక్కర్లేకుండా చక్కగా దేవుడికి పూలు కనకాంబరం పూలు గులాబీ పూలు తర్వాత అన్నీ నుండి పారిజాత చెట్టు ఉంది మొత్తం అన్నీ చాలా చక్కగా పెంచుతుంది సో డైలీ కూడా గార్డెనింగ్ చేస్తుంది చక్కగాను అంత జాగ్రత్త ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా చేసేయచ్చండి చాలా బాగా పెట్టుకుంది పపాయ ట్రీ ఉంది జామకాయ ట్రీ ఉంది అన్నీ ఉన్నాయండి అందుబాటులో ఇంట్లోనే ఇలా ఉంటే ఎంత బాగుంటుంది కదండి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మనము అన్నీ ఇంట్లోనే సో ఇవన్నీ చూపిద్దామని తీసానండి ఈ వీడియో కూడాను గార్డెన్ అంతా చాలా బాగా పెట్టుకుంది అరేంజ్ చేసుకుంది దేవుడికి కావాలంటే పొద్దున్నే వెళ్ళి పూలు కోసుకుని రావడము సో ఈ విధంగా పెట్టుకుందండి గార్డెన్ అంతాను చూసారు కదా ఎంత చక్కగా ఉందో ఊరికే పెంచేయడం కాదండి కరెక్ట్గా అవి బాగా పెంచేలా చూసుకోవాలి ఊరికే మనం మొక్క వేసేయడం కాకుండా దాన్ని చక్కగా నీళ్లు పోస్తూ దానికి పోషణకు అన్నీ ఏర్పాటు చేస్తే
అవి చక్కగా పెరుగుతాయి. అవి చూసి మనకి ఎంతో సంతోషంగా కూడా ఉంటుంది. సో వీళ్ళు తీగల్లాగా పెట్టుకున్నారండి, పైన ఎంట్రెన్స్కి వచ్చేలాగా ఒక అందంగా మొక్కలు ఇలా అలంకరించి పెట్టింది. సో ఎంట్రెన్స్ ఇలా మెష్ డోరు, తర్వాత వినాయకుడు ఆ డోర్కి అలాగ చాలా చక్కగా పెట్టుకుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఆ తర్వాత ఇంకా లంచ్ అంతా అరేంజ్ చేసిందండి. మా కోసం స్పెషల్స్ కూడా చేసింది ఆ రోజు. మేమందరం వస్తున్నామని స్పెషల్స్, తర్వాత తనే పికిల్స్ తయారు చేస్తుంది, తర్వాత ఇంట్లోనే ఎంత జాబ్కి వెళ్తున్నా కూడా కష్టం అనుకోకుండా ఖాళీ సమయాల్లో పికిల్స్ చేస్తుంది, అన్నీ తయారు చేసి పెట్టింది. మేము ఆ రోజు అందరూ హ్యాపీగా లంచ్ చేసాం వాళ్ళ ఇంట్లో. చాలా టేస్టీగా చేసింది, చాలా బాగా చదివేదండి. మా చిన్నప్పుడు కూడా అందరూ బాగా చదివేవారు, బాగా చదివేవారు. సో అందుకనే ఇప్పుడు వీళ్ళందరూ జాబ్స్ చేస్తున్నారు కూడా. సో చిన్నప్పుడు మనం కొంచెం కష్టపడి బాగా చదువుకుంటే పెద్దయ్యాక హ్యాపీగా ఉండొచ్చు కదండి, అంతే కదా. సో అదే చూపిస్తోంది, తను చేసింది తయారు చేసింది. ఇక్కడ రాయలసీమలో వీళ్ళు ఇలా చేస్తారంటండి. సో తను చేసి మా అందరికీ పెట్టింది స్వీట్, తర్వాత పులిహోర, తర్వాత స్పెషల్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. సో వీళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇది చూపించు అది చూపించు అని సరదాగా కామెంట్ చేస్తున్నారు. సో ఈ విధంగా అన్నీ చాలా స్పెషల్స్ రాయలసీమలో ఫుడ్ చాలా బాగుంటుందండి. వీళ్ళది కొంచెం స్పైసీ అంటారు కానీ మరి అంత స్పైసీ ఉండదు, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ కూడా. ఆ రోజు మా ఫ్రెండ్ చేసినవి నాకైతే చాలా బాగా నచ్చాయి. అన్నీ రెడీ చేసి పెట్టింది. సో ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధంగా చేస్తారు కదండి ఫుడ్. సో మా ఊర్లో అయితే డిఫరెంట్గా చేస్తారు, ఇక్కడ వెరైటీగా చాలా బాగా చేసింది, అన్నీ బాగున్నాయి. సో మేమంతా హ్యాపీగా ఎంజాయ్ చేసాము, చూస్తున్నారు కదా సూపర్గా ఎంజాయ్ చేసాము. ఇంకొక ఫ్రెండ్ కూడా తను హిందూపూర్ నుంచి స్వీట్ కూడా తయారు చేసిందండి. సో స్వీట్ కూడా తీసుకొచ్చింది మా అందరి కోసమని. మేమంతా సరదాగా స్పెండ్ చేసి నవ్వుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసాము. చూసారు కదా ఫుడ్ ఒకటే కాదండి. ఆ తర్వాత ఫోటో సెక్షన్కి దిగామండి అందరము. ఇంకా ఫొటోస్ ఎన్నో సంవత్సరాల తర్వాత కలిసాం కాబట్టి ఇంకా ఫోటో సెక్షన్కి అందరం బాగా రెడీ అయ్యి చక్కగా ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము, కబుర్లు చెప్పుకున్నాము. సో తిను మా జమ్రూన్ అండి. సో మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ అండ్ ఫ్రెండ్ నిన్న మీరు వీడియోలో చూసే ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి. సో సులోచన వీళ్ళందరూ కూడా కలిసి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము, సరదాగా స్పెండ్ చేసాము. ఇక దీంతోపాటు వెరైటీగా ఫొటోస్ తీసుకుందామని మా ఫ్రెండ్స్లో ఒకరంటే ఈ విధంగా అరేంజ్ చేసి తీసుకున్నామండి వీడియో. ఇలా వీడియోస్ అందరం కలిసి వీడియోస్ తీసుకున్నాము. ఇంకా ఆ తర్వాత ఇదొకటే కాదండి, అక్కడ గార్డెన్లోకి వెళ్ళి ఇంకా అందరం ఫ్రూట్స్ కోసుకుందామని చెప్పి ఫ్రూట్స్ కోసమని బయటకు వచ్చాము. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ డాటరు మా జాంకాయలు కోసిందండి, తను మా ఫ్రెండ్ హెల్ప్ చేసింది. సో ఈ విధంగా అక్కడే అందుబాటులో చక్కగా పండినవి, కొంచెం పచ్చిగా ఉన్నవి, సాల్ట్ కారం వేసుకుని తినచ్చు కదండి. సో అవన్నీ కోసారు వీళ్ళు, కోసి అందరం తలా ఒకటి తీసుకున్నాము. ఎక్కడెక్కడ ఉన్నాయా ఇంకెక్కడ ఉన్నాయా అని వెతికి వీళ్ళు కోసారు, అది వీడియో షూట్ చేశానండి. చూపించింది చాలా టేస్టీగా ఉన్నాయి వీళ్ళవి, చెట్టువి చాలా బాగున్నాయని చెప్పింది. సో వాళ్ళ డాక్టర్ తను చూశారు కదా లాస్ట్ వీడియోలో వీళ్ళని చూసే ఉంటారు, గుర్తుందా మీకు, వీళ్ళేనండి. మీకు ఈ వీడియోస్ ఎలా నచ్చుతున్నాయో కూడా కమెంట్లో రాయాలండి. కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చూడండి వీడియోస్ని. నేను మా ఫ్రెండ్ సులోచన అండి. స్కూల్లో మీ ఇద్దరం కలిసి పక్క పక్కనే కూర్చుని చదువుకునేవాళ్ళము. సో నేను మా ఫ్రెండ్ సులోచన అండి. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ వచ్చే వారం కొత్త టాపిక్ తోటి మీ ముందరకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.